హాయ్ హలో నమస్తే ఎట్లున్నారందరూ నేనైతే మస్తున్నా మీరందరూ కూడా జబర్దస్త్ ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ త్రివీస్ వరల్డ్ ఈరోజు పొద్దున్నే లేచేసరికి 7 అయిందన్నమాట ఎందుకంటే మా వాడికి స్కూల్ లేదు మా వారికేమో ఆఫీస్ లేదు అందుకని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా లేద్దామని చెప్పేసి కొంచెం మంచిగా పడుకొని లేట్గా లేచినాను తర్వాత బయట అంతా కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉంది సో పొద్దున లేవగానే మనకి ఛాయ్ పడకపోతే ఏం తోచదు కాబట్టి కంపల్సరీ లేవగానే కొంచెం ఫ్రెష్ అయినాక వేడి వేడిగా ఛాయ్ తాగేసిన తర్వాత ఈలోపు కొంచెం కొంచెం బయట వర్షం పడుతుండే ఇంకా బయట కూర్చొని మంచిగా ఛాయ్ ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా మార్నింగ్ అయితే ఎంజాయ్ చేసిన అన్నట్టు ఇంకా తర్వాత మాకు ఈరోజు సెమినార్ ఉండే సో అందరం ఫ్రెండ్స్ అందరం కూడా కరీంనగర్లో ఏమంటారు బ్యూటీషియన్స్కి మాకు అంటే అప్పుడప్పుడు అప్డేట్స్ కోసం సెమినార్స్ పెడుతూ ఉంటారు కదా సో దానికోసం అని చెప్పేసి శారీ డ్రాపింగ్ ఇంకా మేకప్ అదంతా కూడా సెమినార్ ఉందన్నమాట సో అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సో మార్నింగ్ 9 అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇది హుజురాబాద్ స్టాప్ అన్నమాట అంటే మామ వాళ్ళ ఊరికి ఇక్కడే దిగి వెళ్ళాలి సో ఏంటంటే మనకి మన ఊరు కనిపించినా లేదంటే ఆ దారిలో వెళ్ళినా కూడా అరే మామ వాళ్ళ ఇల్లు అని అనిపిస్తుంది కదా సో నాకు ఒక్కసారి అదంతా గుర్తొచ్చింది అన్నట్టు అక్కడ హుజురాబాద్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఉంటుంది హుస్నాబాద్కి సో ఆ బస్సు ఎక్కి వెళ్ళాలి మామ వాళ్ళ ఇంటికి ఇంకా కొంచెం మన పుట్టినిల్లు గుర్తొస్తే కొంచెం అనిపిస్తుంది కదా సో అదన్నమాట ఇంకేంటంటే మేము ఈరోజు కరీంనగర్లో సెమినార్ కాబట్టి హుజురాబాద్లో స్టాప్ ఉంటుంది అక్కడ నుంచి కరీంనగర్కి మనకి 1 అవర్ అట్లా పడుతుంది సో టోటల్గా హనంకొండ నుంచి కరీంనగర్ వెళ్ళాలి అంటే 2 అవర్స్ అట్లా పడుతుంది సో ఇంకా మేము మార్నింగ్ 8:30కి అట్లా స్టార్ట్ అయిదాం అనుకుంటే మా ఫ్రెండ్స్ వచ్చేసరికి 10 అన్నట్టు ఇక్కడే అప్పుడే అనిపిస్తుంది వీళ్ళనే ఫ్రెండ్స్ అంటారా బాబు అని అంటే ఎప్పుడు టైం చెప్పినా కూడా ఏ ఒక్కసారి కూడా టైం ఉండదు అన్నట్టు అంటే అప్పుడప్పుడు నేను కూడా టైం మిస్ అవుతూ ఉంటాను ఇంకా బస్సులో పోతుంటే ఈ బుచ్చి పాప నాతో ఆడుకుంటుంది అక్కడికి పోయేదాకా మన కరీంనగర్ పోయేదాకా ఈ పాపే కంపెనీ అన్నమాట ఇక దారిలో గుళ్ళు గోపురాలు పొలాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే కరీంనగర్ వచ్చినామని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడ మొత్తం ఇట్లాంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి అన్నట్టు సో మనం అక్కడ పోయినామంటే మనకు కరీంనగర్ వచ్చింది అని గుర్తు సో ఇంకా బస్టాండ్కి పోకముందుకే మనం సెమినార్ చేసే ఫంక్షన్ హాల్ అయితే ఇక్కడ ఉంటుంది సో మధ్యలోనే దిగిపోయినాము ఎంటర్ అవ్వకముందే ఇక్కడ దిగిన తర్వాత ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎంట్రీ ఫీజు కట్టేసి మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మేము ఆగం బస్సు ఎక్కి బస్సు దిగి టైం అవుతుంది అని పోయేసరికి ఇంకా అక్కడ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అంటే అక్కడ రీచ్ అయ్యేసరికి 10:30-11 అట్లా అయింది కాకపోతే మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 12:30 అయింది అంటే అప్పటి వరకు ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నాము సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్టింగ్ అయితే మేకప్ అవి ఉంటాయి కదా సో అవంతా కూడా డెమో అంతా చూపించారన్నమాట స్టార్టింగ్ ఇక అట్లీట్లని సెమినార్ అయిపోయి లంచ్ టైం అయిపోయింది అన్నట్టు మేకప్ అయిపోయినాక ఇంకా పొద్దున మా ఫ్రెండ్స్ చేసిన ఆగానికి టిఫిన్ కూడా చేయలేదు ఘోరంగా ఆకలి అవుతుండే ఇంకా ఫోటోలు అవన్నీ దిగుదామంటే ఫస్ట్ అయితే తిందాం పారి తర్వాత ఫోటోలు వీడియోలు అని చెప్పేసి ఫస్ట్ అయితే తినడానికి పోయినాము
ఘోరంగా ఆకలవుతుంది అంటే మా ఫ్రెండ్ కొంచెం బాక్స్ తెచ్చేదాన్ని కదనే ముందే చెప్తే అని కామెంట్ చేస్తూ ఉందన్నట్టు. ఇంకా వెరైటీస్ ఏం పెట్టిండ్రంటే వంకాయ కుర్మా, పప్పు, సాంబారు, తర్వాత పెరుగు ఇవన్నీ పెట్టిండ్రు. ఫుడ్ అయితే ఓకే, బాగానే ఉంది. సో అప్పటికే ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంకా అందరం దంచి పడేసినాము. ఫస్ట్ తిన్న తర్వాత తర్వాత ముచ్చట అంటారు మా వాళ్ళు కూడా. ఇంకా ఫస్ట్ తిన్న తర్వాత ఇంకా తినేటప్పుడు కూడా మనకు ఫొటోస్ వీడియోస్ ఉండాలి కదా కొంచెం. ఇక మా ఫ్రెండ్స్ ఏమో తిడుతూ ఉన్నారు, నీకు ఎప్పుడు ఈ ఫొటోస్ వీడియోస్ పిచ్చి ఫస్ట్ అయితే తిను అని చెప్పేసి. నా కష్టాల వాళ్ళకి ఏం తెలుస్తుందండి. మరి మీ అందరితో షేర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ వీడియో తీయాలి కదా. ఇష్టమైన పని ఎప్పుడు కష్టం కాదంటారు కదా, అట్లనే ఇది కూడా. ఇక మేమందరం ఉన్నామంటే మా రీల్స్, వీడియోస్, ఫొటోస్ అస్సలు టైం సరిపోదన్నట్టు. ఇంకేమాత్రం కొంచెం టైం దొరికినా కూడా మంచిగా రీల్స్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా ఉంటాము. ఇంకా తిన్న తర్వాత చాలా టైం ఉంది కదా, కొంచెం బయటకు వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చి మేము చేసే పని ఇదన్నట్టు. ఇక మేమందరం కలిసినామంటే వేరే ఉంటుంది అన్నట్టు, ముచ్చట మొత్తం లొల్లి లొల్లి ఉంటుంది. అంటే ఫ్రెండ్స్తో ఉన్నంతసేపు అన్నీ మర్చిపోయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటా అండి. నేనైతే అన్నీ మర్చిపోతా. నాకు చాలా ఇష్టము ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడము. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ అనేవాళ్ళు అంటే మన కష్ట సుఖాలు అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒక ఫ్రెండ్ కంపల్సరీ ఉండాలండి. నా ఫీలింగ్ అయితే అది. నాకు ఇంకా వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఏదున్నా కూడా ఇంకా మేమందరం షేర్ చేసుకుంటాము. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, బాధ అనిపించినా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఇంకా తర్వాత ఇవన్నీ మేము అక్కడ తీసుకున్న ఫొటోస్ అవి కూడా షేర్ చేస్తున్నాను, మీరు చూస్తారని ఊరికే. ఇక లంచ్ బ్రేక్ అయిపోయింది, ఫొటోస్ వీడియోస్ అయిపోయినాయి. సరే ఖాళీగా ఉండి ఏం చేద్దామని చెప్పేసి పక్కనే మాకు ఒకటి ఇరానీ ఛాయ్ ఉందన్నమాట ఆ హోటల్. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఛాయ్ తాగుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగుతున్నాము. ఇక మేము అక్కడ ఛాయ్ తాగేసి వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ కాలేదన్నట్టు. కానీ ఛాయ్ అయితే సూపర్ ఉంది నిజంగా, అందుకే అన్నకు ఛాయ్ సూపర్ అన్న అని చెప్పేసి వచ్చినాము. నిజంగా ఛాయ్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉందని చెప్పాలి. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడేమో సారీ డ్రాపింగ్ చేస్తున్నారు, అంటే 20 మోడల్స్ అట్లా చూపించినారు. అంటే ఆల్రెడీ సారీ డ్రాపింగ్ వాళ్ళకి చేసిన తర్వాత స్టేజ్ పైన మనకి అవి ఎట్లా చేంజ్ ఎలా చేసుకోవాలనేది చూపించినారు అంతే. ఇంతటితోటి సెమినార్ కంప్లీట్ అయింది. ఇంకా అప్పటికే 6 అయింది అన్నట్టు. ఇంకా మళ్ళీ ఒకసారి ఇరానీ ఛాయ్ దగ్గర పోయి మళ్ళీ ఒకసారి అక్కడ ఛాయ్ తాగి ఇంకా మా ఫ్రెండ్ ఏమో ఐస్ క్రీమ్ తీసుకుంది తిను, టీ అది అలవాటు లేదన్నమాట దానికి కళ్యాణి. సో తనేమో ఐస్ క్రీమ్ తీసుకుంది, ఇంకా మేమేమో ఛాయ్ తాగేసి మంచిగా చల్లగా ఉంది కదా వెదర్ అని చెప్పి వేడివేడిగా కంకులు తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అన్నట్టు. ఇంకా నన్ను పిక్ చేసుకోవడానికి మా వారు వచ్చిండ్రు. సో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇక ఇంటికి వచ్చేసరికి నా అవతారం అయితే ఇట్లా అయిపోయింది. అవును అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్, ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్ అది మీషోలో తీసుకున్నాను. సో అది సపరేట్ బ్లాగ్ చేసినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇయర్ రింగ్స్కి ఇంకా చైన్ కూడా వచ్చిందన్నమాట, సెట్ వచ్చింది.
తర్వాత ఆ పింక్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ అది కూడా మీషోలో తీసుకున్నాను. సో అది నేను సెపరేట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నా బ్లౌజ్ అండ్ శారీ బాగుంది, ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయని చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారన్నట్టు, అందుకని చెప్తున్నా. సో ఈ బుడ్డి ఉంది కదా, ఇదేమో మా పక్కన అమ్ములు అన్నమాట, నా ఫ్రెండ్. ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది ఎక్కువ, నాకు చాలా ఇష్టము. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా ఆయననేమో బీరకాయ రొయ్యలుండి బాయిల్డ్ ఎగ్స్ చేసిండు. అసలే అక్కడ పప్పు సాంబారు తిన్నామంటే ఇంటికి వచ్చేసరికి ఏమో ఈ కూర చేసిండ్రు అన్నట్టు. ఇంకా నాకైతే నచ్చలేదు, సో ఆకలి అనిపించలేదు. ఇంకా ఫ్రెండ్స్తో బయట కొంచెం స్నాక్స్ అది తిన్నాను కదా, సో కొంచెం జ్యూస్ అది తాగేసి ఇంకా ఈ రోజుకి ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఇంకా బయట చూస్తే కొంచెం వర్షం పడుతుంది, ఇంకా నైట్ అంతా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా ఇదండి ఈరోజుకి వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.